గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నేను పి సుధారాణి జెడ్పిఎస్ఎస్ హేమచంద్ర మనము క్రితం పాఠ్యాంశంలో గుండె యొక్క బాహ్య నిర్మాణము అంతర్నిర్మాణం గురించి తెలుసుకున్నాము ఈరోజు రక్త నాళాలు మరియు రక్త ప్రసరణ గురించి మరికొంత తెలుసుకుందాము మరి 16వ శతాబ్దం వరకు కూడా మరి రక్త నాళాలు ఏ విధంగా మరి ఉన్నాయి రక్తం ఎటువైపు ప్రసరిస్తుందనే విషయము తెలియదు మొట్టమొదటిసారిగా గైరోలమా ట్యాబ్రసీ ఇటాలియన్ డాక్టర్ కాలిలోని సిరల గురించి అధ్యయనం చేశాడనమాట అధ్యయనం చేసి అతను ఏం కనుక్కున్నాడంటే సిరలలో కవాటాలు ఉంటాయని మరి సిరల నుంచి రక్తము హృదయానికి ప్రవహిస్తుందని తెలుసుకున్నాడనమాట మరి కవాటాలు అంటే ఒకవైపు మాత్రమే రక్తాన్ని ప్రసరింపజేస్తాయి మరి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా సిరలలో మరి రక్తం గుండె వైపు వెళుతుంది అంటే కండరాల కదలిక వలన కాలు యొక్క కండరాలిక కదలిక వలన ఈ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా హృదయం వైపు రక్తం ప్రసరిస్తుందని తెలుసుకున్నాడు ఇంకో ముఖ్య విషయం కూడా తెలుసుకున్నాడు రక్తం ఎడమలకలిక నుండి మొత్తము శరీర భాగాలకు వెళుతుందనే విషయాన్ని కూడా తెలుసుకుని దాన్ని అంతగా అంత ముఖ్యమైన విషయాన్ని అతడు పట్టించుకోలేదు తర్వాత ఈ విలియం హార్వే అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఇతను బ్రిటిష్ వైద్యుడు ఈయనే హార్వే ట్యాబ్రసీ దగ్గర ఇటలీ వెళ్ళాడనమాట అతను ఏం చేశాడంటే తను చనిపోయిన వారి గుండెల్ని వేరు చేసి దాంట్లో యొక్క కవాటాన్ని బాగా అధ్యయనం చేశాడు చనిపోయిన వారి గుండెల్ని సేకరించి దానిని బాగా అధ్యయనం చేశాడు అతను ఏం అనుకున్నాడు అంటే గుండెలో కవాటాలు కర్ణికకు జఠరికకు కవాటాలు ఉంటాయని నేర్చుకున్నాడు అంటే కుడి కర్ణిక కుడి జఠరిక ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యన కవాటాలు తర్వాత జఠరిక నుండి రెండు జఠరికల నుండి వెళ్ళే ఉపజ సిరలో కానీ బృహద్ధమనిలో కానీ కవాటాలు ఉంటాయి మొత్తం 4 కవాటాలు ఉన్నాయి అని అనే ముఖ్యమైన విషయాన్ని కూడా విలియం హార్వే తెలుసుకున్నాడు తర్వాత వాళ్ళ గురువు గారు ట్యాబ్రసీ సిరల కాలి యొక్క సిరల గురించి అధ్యయనం చేశారు కానీ దాని మీద కూడా దృష్టి పెట్టాడనమాట వాళ్ళ గురువు గారి సిరల నుంచి అధ్యయనం మరి ఏదైనా మనం ఒక విషయాన్ని సైన్స్ అంటే నిరూపించడం మరి నిరూపించడం విలియం హార్వే చాలా కృషి చేశాడనమాట జంతువుల యొక్క సిరలను ముడివేసి ప్రవాహ దిశను ఈ ముఖ్యమైన ప్రవాహ దిశను కనుగొన్నాడనమాట సిరలను ముడివేసేసరికి అతను గుండె వైపు వెళ్లే సిరలను ముడివేసేసరికి అక్కడ రక్తనాళాలు ఉవ్వటం వలన సిరలలో అన్ని సిరలు కూడా గుండె వైపుకి రక్తాన్ని తీసుకువెళ్తున్నాయనే ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాడు తర్వాత ఇంకా ఏంటి అంటే హృదయ స్పందనలను కూడా తెలుసుకున్నాడు హృదయ స్పందన ఇదివరకు ఒకటి ఉండేది అనమాట ఎప్పటికప్పుడు గుండె నుంచి రక్తము వస్తూ ఉంటే శరీర భాగాలని వినియోగించుకొని తర్వాత కొత్త రక్తం ఏర్పడుతుందనే భావనను కూడా విలియం హార్వే తుడిచిపెట్టాడనమాట అంటే తను ఏం చెప్పాడు అంటే ఒక గంటలో మనిషి బరువుకు 3 రెట్లు రక్తం ప్రవహిస్తుంది గుండె ద్వారా అనే విషయాన్ని గుర్తించాడు అంటే ప్రవాహ దిశలను కూడా గుర్తించాడు గుండె నుంచి 2 సార్లు ప్రవహిస్తాయి అన్ని ధమనుల ద్వారా శరీర భాగాలన్నిటికీ రక్తం ప్రవహిస్తుంది మళ్ళీ సిరల ద్వారా గుండెకి మళ్ళీ రక్తం వస్తుంది గుండె నుంచి ఆక్సిజన్ లేని రక్తము అంటే చెడు రక్తం ఊపిరితిత్తులకు వెళ్తుంది ఊపిరితిత్తుల్లో శుభ్రపడిన రక్తం మళ్ళీ గుండెకు వస్తుందనే విషయాన్ని విలియం హార్వే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇంత ముఖ్యమైన రక్త ప్రసరణ విధానాన్ని విలియం హార్వే గుర్తించాడనమాట తర్వాత ఇంకా ఏం చేశాడు అంటే చాలా ప్రయోగాలు చేశాడు తను అంటే దండ చేతి వైపు కట్లు కట్టి సిరల యొక్క ప్రవాహ దిశలని ధమనుల యొక్క ప్రవాహ దిశలను కూడా విలియం హార్వే మనకి తెలియజెప్పడం వల్ల మనకి ఇదంతా మనం నేర్చుకున్నాం కాకపోతే హార్వేకి ఒక సమస్య వచ్చింది మరి ధమనులను సిరలను కలుపుతూ రక్తనాళాలు ఏమైనా ఉన్నాయా అనే పెద్ద సమస్యతోటి అంటే కనుక్కున్నారు సిరల నుంచి రక్తం గుండెకి వెళ్తుందని గుండె నుంచి ధమనుల ద్వారా మంచి రక్తం అన్ని శరీర భాగాలకు వెళ్తుందని ఊపిరితిత్తుల రక్తం వెళ్తుందని మళ్ళీ ఊపిరితిత్తులలో మంచి రక్తం గుండె వెళ్తుందని ద్వివలయ రక్త ప్రసరణ విధానాన్ని కూడా కనుక్కున్నాడు కానీ సమస్య ఏంటంటే ధమనులకు సిరలకు ఏమైనా రక్తకేశ నాళికలు ఉన్నాయా అనేది ఇతను కనుక్కోలేకపోయాడు అనమాట తర్వాత
Massimo Malfitti. Massimo Malfitti, వెళ్లే విధంగా ఈ రక్త కేశ నాళికలు అమరి ఉంటాయి.
మరి హృదయం దీని గురించి మనం తెలుసుకున్న తర్వాత మనము హృదయం యొక్క పనిచేసే విధానము మనం తెలుసుకుందాము. ఓకేనా స్టూడెంట్స్?